పాత తరపు మూర్ఖపు భావజాలం ఇవాళ ముస్లిం సమాజంలో లేదు. ఆ సంగతి ఒవైసీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నాడు విద్యా వ్యవస్థ లేకపోవడం, మత పెద్దలు చెప్పినట్టే నడుచుకుంటూ ఉండటం, ఇంటి కుల పెద్దలు కానీ ఇళ్లలో ఉన్నటువంటి పెద్దలు కానీ మత ప్రాతిపదికనే ఆలోచిస్తూ ఉండటం వల్ల సుదీర్ఘకాలం పాటు ఒవైసీ లాంటి వాళ్ళ మాటలు చెల్లుబాటైనాయి. వాళ్ళు రెచ్చగొట్టే రూటే నడిచింది. కానీ ఇవాళ చదువుకుంటున్నారు పిల్లలు, ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు, ముస్లిం అబ్బాయిలు చక్కటి అభివృద్ధి చెందుతున్నారు. అందుకనే త్రిపుల్ తలాక్ లాంటి వాటిలో ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ముస్లిం యువత పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. హిజాబ్ లాంటిది కూడా కేవలం ఆ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నడుస్తుంది. అయితే ఆ యువతను రెచ్చగొట్టే ప్రయత్నం అయితే ఓవైసీ లాంటి వాళ్ళు చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే ఇంకా విభజించి పాలించనేటువంటి సిద్ధాంతం బ్రిటిష్ వాళ్ళ తరహాలోనే పోతున్నారు. 22వ తారీఖున సెలవు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి తప్పుపడుతున్నారు. వెరీ గుడ్, ఒక సెక్యులర్ దేశంలో అట్లెట్లిస్తారు అని అడుగుతున్నారు, బాగానే ఉంది. మరి శుక్రవారం నమాజ్కి వెళ్ళడం కోసం అని చెప్పేసి ఒక గంట ఎక్స్ట్రా పర్మిషన్ ఎందుకు ఇస్తున్నారు ముస్లింలకి? లేదు, రంజాన్ మాసంలో గంట ఎక్స్ట్రా పర్మిషన్స్ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి? అంటే ఈ దేశంలో ముస్లింలకి మాత్రమే వాళ్ళకి ప్రత్యేక అవకాశం ఉంటుందా? ఇప్పుడు రోజు ప్రతివారం ఇవ్వట్లేదు కదా ఇక్కడ అయోధ్య రామ మందిరానికి, లేకపోతే శుక్రవారం పూట లక్ష్మీదేవి గుడి అను, లేకపోతే గురువారం పూట సాయిబాబా గుడికి అన్నట్లు ఎలమనేమని ఇస్తున్నారా? 500 సంవత్సరాల తర్వాత ఆరంభమవుతున్నటువంటి అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తయింది కాబట్టి అక్కడ ఒక గంట ఇస్తే ఏమైనా అయిపోతుందా? లేకపోతే ఆ పూట అయితే అయిపోతుందా వ్యవస్థ? కనీసం ఎందుకు అంత అసహనాన్ని వ్యక్తం చేయాలి? చదువుకున్న ఆయనే కదా, ముస్లిం యువతను ఇంకా చైతన్యపరచచ్చు కదా. మనం మనం కలిసి సాగితే ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న ముస్లింకి కూడా లేని అద్భుతమైన అవకాశం. ఇక్కడ నువ్వు బురఖా ధరిస్తానంటే ధరించు, ధరించనంటే ధరించు బాక. మత సంప్రదాయాల ప్రకారం బతుకుతానంటే బతుకు, లేదంటే మామూలుగా ఉంటానంటే మామూలుగా ఉండు. లేదంటే ఇక్కడ అన్ని ముస్లింలో ఉన్న అన్ని తెగలు దర్జాగా బ్రతుకుతున్నారు. అదే పాకిస్తాన్లో సున్నీలు ఉంటే షియాలకు నచ్చదు, షియాలు ఉంటే సున్నీలకు నచ్చదు. ఇరాన్లో షియాలు ఉంటే సున్నీలు ఉంటే షియాలకు నచ్చదు. అలాంటి వికృతమైన పరిస్థితులు ప్రపంచంలో ఇతర ముస్లిం దేశాలు ఉంటాయి. అన్ని వర్గాల ముస్లింలు ప్రశాంతంగా బ్రతుకుతున్నటువంటి భారతదేశంలో ఆ ముస్లింల్ని హిందువులకి మధ్యన చిచ్చు పెట్టాలనేటువంటి తాపత్రయం ఎప్పటికైనా మానుకుంటే బెటర్, చదువుకున్నటువంటి ఆయన కదా.